हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल जश्नी फैशन ट्रेंड्स वीडियो शेयर चयबोना गोपी कृष्ण लेजर शोल्डरिंग अंडी इदी मन की गुंटूर पूल मार्केट दग्गर पट्नम बजार अनेंटुंदी पट्नम बजार लो कोंचेम लोपलिकि वेल्लिनट्लयिते गनुक ఈ షాప్ అనేది వస్తుందండి సో మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఫోన్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను ఇప్పుడు నేను మీకు శాంపిల్కి చూపిస్తున్నానండి మన దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ కానీ గోల్డ్ కానీ దేవుడి దగ్గర సామాన్లు కానీ వెండి వస్తువులు కానీ ఇంపోర్టెడ్ వాచెస్ కానీ ఏదైనా సంథింగ్ వచ్చి పెరిగిపోవడం కానీ అట్లా విరిగిపోవడం కానీ అని చెప్పని అంటారు కదా సో ఇవి వచ్చేసరికి విరిగిపోయినాయి అన్నమాట ఈ ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ గోల్డ్ కూడా ఉన్నాయి కొన్ని సో ఇలా ముక్కలు ముక్కలుగా విరిగిపోయినవి కూడా మనము వాళ్ళు లేజర్ తోటి షోల్డరింగ్ అనేది చేస్తారు చేసి అంటే అతికిచ్చడం జరుగుతుంది దానికి వాళ్ళు ఛార్జ్ చేసేది జస్ట్ మనకి 100 రూపీస్ అండి కొరియర్ కూడా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి హాయ్ అండి నా పేరు గోపికృష్ణ ఏంటంటే నాది గోపికృష్ణ లేజర్ షోల్డరింగ్ అనుకుంటున్నాను ఈ లేజర్ షోల్డరింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ పెట్టే సైకిల్ ఉంది కదా చూడండి ఇది విరిగిపోయింది నా డ్యామేజ్ అయింది ఏటం దీనేంటంటే మేము లేజర్ ద్వారా షోల్డరింగ్ చేస్తాము అప్పుడు ఏంటంటే అసలు ఇది రంగు కూడా ఏం పోదనమాట ఇలా దీని లింక్ చూసారగా అరిగిపోయింది కానీ దీన్ని ఇలా పెట్టి లేజర్ చేస్తాము నేను ఇది మామూలుగా మేము చేసే ఏంటంటే ఎక్కువ మొత్తం గోల్డ్ ఐటమ్స్కి చేస్తాం అనమాట లేజర్ అనేది గోల్డ్ ఐటమ్స్ సిల్వరు ప్లాటినం అంటే విలువైన వాటికి మాత్రం మేము చేస్తుంటాం సరే ఏంటంటే ఒక 1500 2000 రూపాయలు హారాల నెక్లెస్ కూడా ఇరిగిపోతుంది మా ఛార్జెస్ సుమారు 100 రూపీస్ తీసుకుంటాం ఒక లేజర్కి మీరు ఆ 1500 2000 రూపాయలు ఆ నెక్లెస్ పడేసే బదులు మా దగ్గరికి వచ్చింది అనుకోండి మీరు లేజర్ చేసిన తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు కదా ఆ ముఖ్య ఉద్దేశంతో అందరికీ కొంచెం ఉపయోగపడిందని ఆలోచనతో నేను ఇలా చేయడం వీడియో చేయడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ అలాగే సార్ మీరు ఎట్లా వాచెస్ కానీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ కానీ అన్నిటికీ కూడా లేజర్ షోల్డరింగ్ అనేది చేస్తారు ఖచ్చితంగా అయితే ఓకే ఇది మినిమం 160 డిగ్రీస్ హీట్ చేసే కెపాసిటీ ఉంది మిషన్కి ఓకే కరెక్ట్ ఏంటంటే ఆల్ మెటల్స్ ఇమిటేషన్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ప్లాటినం కానీ స్టీల్ ఐటమ్స్ కానీ దేవుడికి సంబంధించినవి కానీ ఏదైనా సరే ఒక అడుగు లోపు ఐటమ్స్ ఏ ఐటమ్ కైనా సరే మనం లేజర్ చేసుకోవచ్చు నాది ఒకసారి గోపికృష్ణ లేజర్ షోల్డరింగ్ అని కూడా ఒక లింక్ ఉంది మీరు యూట్యూబ్ లో చూసుకున్నా లేదంటే కనుక ఫేస్బుక్ లో కానీ గోపికృష్ణ లేజర్ షోల్డరింగ్ అంటే నేను చేసిన ఐటమ్స్ కానీ మా వీడియోస్ కానీ వస్తాయి మేము ఎలా చేసాం ఏంటని కూడా మీకు తెలుస్తుంది ఒకసారి అది కూడా చూడండి ఓకే సార్ ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి కూడా మనము జ్యువెలరీ అనేది పర్చేస్ చేస్తాము చేసిన తర్వాత అది పెరిగిపోయింది అంటారు కదా సో పెరిగిపోయింది అని అంటారు కొంతమంది విరిగిపోయింది అంటారు సో ఇట్లాంటివి అంటూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే లేజర్ షోల్డరింగ్ షాప్ అనమాట అంటే మనం గోల్డ్ కానీ ఆర్నమెంట్స్ కానీ ఎనీథింగ్ ఐటమ్స్ ఏమైనా విరిగిపోయినవి వాళ్ళు అతికించడము అట్లా చేస్తారు దానికి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారండి 100 రూపీస్ అట్లా మినిమం 100 రూపీస్ నుంచే స్టార్టింగ్ ప్రైస్ సార్ చాలామంది వేరే వేరే ఊళ్ళల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు మరి వాళ్ళకి ఏమైనా కొరియర్ ఫెస్టరీ అలా ఏమన్నా చేస్తారా మీరు వాళ్ళు చేస్తే కనుక మీరేమన్నా యాక్సెప్ట్ చేస్తారా ఓకే ఫ్రెండ్స్ చూడండి షాప్ అడ్రస్ లొకేషన్ మొత్తము కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను గుంటూరు పట్నం బజార్ లో ఉంటుందండి అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉండింది మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చెక్ చేసుకొని మీరు మీ ఐటమ్స్ ని చేపించుకోవచ్చు చాలా నమ్మదగిన షాప్ అండి ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడ స్థిరంగా ఉంటున్నారు కాబట్టి మీరు వచ్చి మీ గోల్డ్ ఐటమ్స్ కానీ ఏవైనా కానీ సిల్వర్ కానీ దేవుడి సామాన్లు కానీ ఏవైనా కానీ విరిగిపోయి ఉంటే వాటిని లేజర్ షోల్డరింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కూడా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పని అనుకుంటున్నాను వాళ్ళకి యూట్యూబ్ లింక్ ఫేస్బుక్ పేజ్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఏంటి అసలు ఎలా ఉంటుంది అని చెప్పని మీరు కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు డీటెయిల్స్గా అన్నీ చెప్తారు ఓకే సార్ అంటే ఇంకా మా కస్టమర్స్కి ఇంకేదన్నా చెప్తారా మీకు ఇదే మీరు ఇంకా ఏమన్నా ఏ రకంగా అయినా సార్ ఐటమ్స్ రిపేర్స్ కానీ లేజర్ కానీ అన్ని రకాలు చేస్తాము ఇప్పుడు ఏంటంటే మాది ఐటమ్ తయారీ కూడా ఉందన్నమాట మేము ఏం చేసేది గోల్డ్ తయారీ గోల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారీ చేస్తాము మా దగ్గర మోడల్స్ అయి ఉంటాయి ప్లస్ మీ దగ్గర ఉన్న మోడల్స్ ప్రకారం 18 క్యారెట్స్ కానీ 14 క్యారెట్స్ కానీ 9/6 కేడం కానీ 8/Z అన్ని రకాలు తయారు చేస్తాము ప్లస్ లేజర్ చేస్తాము లేజర్ చేస్తారు రెండు చేస్తారు అంటే గోల్డ్ చేయించుకోవాలన్నా కానీ మీ దగ్గరకు వచ్చినా కానీ మీరు మోడల్స్ బట్టి హాల్మార్క్ ఇస్తాము మన దగ్గర కార్డు కూడా ఉంటుంది ఓకే
ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే సార్, ఎందుకంటే కూడా మా దగ్గరికి వచ్చి చేపిస్తుంటారు. జ్యూస్ షాప్ కింద జ్యూస్ షాప్ నుంచి మీకు వస్తుంది. ఓకే ఓకే సార్. చూస్తున్నారు కదా, ఇదండి మిషన్. నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి లేజర్ మిషన్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఒకటి చేసేది ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. గోల్డ్ ఒకటి చూపిస్తాను, అండ్ వేరేది ఇంకొకటి ఐటమ్ ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసరికి గోల్డ్ అండి. ఇది గోల్డ్, ఇది ఇది విరిగిపోయింది. ఈ రెండు కూడా విరిగిపోయినాయి. సో ఈ రెండు కూడా ఇప్పుడు ఇట్లా అటాచ్ అయ్యి మనకు వస్తుంది అనమాట. అది ఇప్పుడు మీకు ఎలాగో ప్రాసెస్ ఏంటని చూపిస్తాను. సరే, ఇట్లా చూపించండి. ఇది మిషన్ వచ్చేటప్పటికి 11 lakhs అండి. మిషన్ ఇది 11 lakhs. ఓకే, మనం ఏంటంటే స్క్రీన్లో కూడా చూసుకోవచ్చు వీడియో. ఈ గ్లాస్లో పెడితే మనకి క్లియర్నెస్ కనిపిస్తుంది. పెట్టుకొని సెట్ చేస్తాం అనమాట. గోల్డ్ వాటికి గోల్డ్ తీగ పెడతాము, మెటల్ వాటికి మెటల్ తీగ పెడతాము. తీగ ఉంది కదా, లైట్గా బ్లాక్ ఉంది కదా, దీన్ని ఏంటంటే మనం కొంచెం బ్రష్ కొట్టేస్తే ఆ బ్లాక్నెస్ అనేది పోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీకు లైవ్లోనే మీకు ఎలాగ అటాచ్ అవుతుంది అని మొత్తం కూడా చూపించాను. సో చూడండి, అటాచ్ అయిపోయింది ఎలా ఉంటుంది. మీకు ఇందాక విరిగిపోయింది చూపించాను, ఇప్పుడు అటాచ్ అయింది చూపిస్తున్నాను. సరే, ఇంకొకటి ఇంకేదైనా చూపిస్తారా? ఇది వచ్చేసరికి మనకి బెంటెక్స్ ఐటమ్. బెంటెక్స్ ఇది. ఓకే, ఎక్కడ విరిగిపోయింది చూద్దాం. ఇది విరిగిపోయింది యాక్చువల్లీ. ఓకే, ఇట్లా వస్తుంది మనకి. ఇదిగో ఇది విరిగిపోయింది. ఓకే, ఇది బెంటెక్స్, బెంటెక్స్ జ్యువెలరీ అండి ఇది. ఇది విరిగిపోయింది, ఇప్పుడు మీకు అటాచ్ చేసి చూపిస్తాం. చూస్తున్నారు కదండి, మనం ఇట్లా కెమెరాలో నుంచి కూడా చేసి వాళ్ళు చూపిస్తున్నారన్నమాట. ఇదంతా కూడా లేజర్ వర్క్ అండి. మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే కనుక. మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ అందరికీ కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఇది కూడా అయిపోయిందా? జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు. అంతేనండి, 5 మినిట్స్. ఓకే సూపర్ సార్, చాలా బాగా చేశారు. ఓన్లీ ఇంతవరకే మనం జాయింట్ చేసిన చోట వరకే లైట్ బ్లాకిష్ వస్తుంది. సరే కదా, ఇక్కడ లైట్నెస్ కనిపించదు. కనిపించదు. ఓకే ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇప్పటివరకు కూడా నేను గోల్డ్ లోను అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ కానీ ఆర్నమెంట్స్ కానీ ఏవైనా కానీ నేను మీకు అటాచబుల్ చూపించాను కదా. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి బెల్ట్ అనేది కొంచెం లూజ్ అయిందనమాట. సో దాన్ని టైట్ చేయించుకోవడం ఏంటి, దాన్ని టైట్ చేయించుకోవడానికి ముందరికి హోల్స్ అనేది పెట్టించుకోవడానికి ఒక కస్టమర్ వచ్చారు. సో మీకు దానికి హోల్స్ కూడా వేస్తున్నారండి, చూడండి. మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది గుంటూరు పట్నం బజార్లో ఉంటుందండి, గోపీకృష్ణ లేజర్ షోల్డరింగ్ షాపు. అలాగే ఇక్కడ మీరు ఏవైనా కానీ ఐటమ్స్కి ఇమిటేషన్ కానీ గోల్డ్ కానీ విరిగిపోయినా కానీ సో అన్నిటికీ కూడా 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. చార్జ్ చేసి మీకు అవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తారన్నమాట, లేజర్ చేసి షోల్డరింగ్ చేసి ఇస్తారు. సో అలాగే వీళ్ళ దగ్గర ఐటమ్స్ కూడా 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ గోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలోని షేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకు ఎవరికైనా అలా కావాలి అనుకుంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయండి. గుంటూరులో ఉన్న వాళ్ళైతే, లేని వాళ్ళైతే కనుక కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయించుకోండి. సో నా దగ్గర కూడా ఒకటి లక్ష్మీహారం విరిగిపోయింది, నెక్స్ట్ టైం కూడా నేను అదొకటి షేర్ చేస్తాను విరిగిపోయింది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళకి షేర్ చేయండి. చూసారా, అక్కడ హోల్ పెట్టేసి ఇచ్చేసారనమాట. సో ఇది ఈ వీడియోలో నేను మీకు మీ అందరికీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. వాళ్ళ యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఛానల్ చెక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.